మరో 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సినిమాను అనుకోని వివాదం చుట్టుముట్టినట్లు ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కాపీరైట్ ఇష్యూ వచ్చిందని, టీ సిరీస్ సంస్థ నుండి దర్శక నిర్మాతలకు నోటీసులు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాన్ని సెట్ చేసేందుకు హీరో రానా రంగంలోకి దిగారట. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ లార్గో విన్చ్ అనే సినిమా స్ఫూర్తితో అజ్ఞాతవాసి తెరకెక్కించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అలర్ట్ అయిందని, ఆ ఫ్రెంచ్ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ఈ సంస్థ దక్కించుకోవడంతో ఈ వార్తలు విని ఉలిక్కిపడిందని అంటున్నారు. అజ్ఞాతవాసి సినిమా ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతున్నా నిర్మాత చిన్నబాబు గాని, దర్శకుడు త్రివిక్రమ్ గాని ఇప్పటి వరకు స్పందించలేదు, ఖండించలేదు. వీరి మౌనం కూడా టీ సిరీస్ యాజమాన్యంలో అనుమానాన్ని మరింత పెంచిందట. ఈ విషయంలో టీ సిరీస్ సంస్థ చాలా లేటుగా మేల్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు పంపిన నోటీసుల్లో తమకు అజ్ఞాతవాసి సెన్సార్ కాపీ చూపించాలని, తాము రైట్స్ తగ్గించుకున్న సినిమాకు కాపీ అవునో కాదో ఒకసారి చెక్ చేసుకుంటామని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అజ్ఞాతవాసి సినిమా టీ సిరీస్ దక్కించుకున్న ఫ్రెంచ్ సినిమాకు కాపీ అని తేలితే సినిమా భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య ఏమైనా తేడా వస్తే విషయం కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ కాపీ వివాదాన్ని ఇరు వర్గాలు గుట్టుచప్పుడు కాకుండా, మీడియాకు లీక్ కాకుండా నడిపిస్తున్నారట. విషయం మీడియా వరకు వస్తే రచ్చ అయ్యే అవకాశం ఉండడం వల్లే అంతా సీక్రెట్గా నడుస్తుందని టాక్. మరి ఇందులో నిజం ఎంత అనే విషయంలో అజ్ఞాతవాసి నిర్మాతల నుండి ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమా జనవరి 10 విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమానుయల్ హీరోయిన్లు, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు, ఎస్ రాధాకృష్ణ నిర్మాత.